हाय अंडी वेलकम टू माय चैनल नेनु मी कुस्मानी ई रोजु मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु एप्पुडु तिने इडली कन्ना इला ओक्कसारी डिफरेंट गा मसाला इडली ट्राई चेयंडी चटनी लेकुंडाना इडली नी तिनेयोच्चु इडली इष्टपडिन वाळ्ळु कूडा ई इडली नी चाला इष्टंगा तिंटारु दानि कोसम मुंदुगा स्टव मीद कडाई पेट्टुकोनी ओक 3 टेबल स्पून आयिल वेसुकोवाली ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర అన్ని వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపును వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి ఇప్పుడు हाफ टेबल स्पून जीलकर्र पोड़ी हाफ टेबल स्पून धनियाल पोड़ी वेसुकोनी बागा मिक्स चेसुकोवाली वन टेबल स्पून कारम वेसुकोनी मसाला सन्नी वेगेंत वरकु वेयिंचुकोवाली अंतेनंडी मन मसाला स्टफिंग रेडी अयिपोयिंदी इप्पुडु इडली बैटर तीसुकोनी बागा मिक्स चेसुकोवाली इडली बैटर ई कंसिस्टेंसीलो उंडे विधंगा चूसुकोवाली इडली प्लेट्स की आयल ग्रीस चेसुकोनी ग्रीस चेसुकुन तर्वात ఒక స్పూన్ इडली बैटर ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం इडली प्लेट्स లో వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని వేసుకోవాలి ఇప్పుడు దానిపైన ఇడ్లీ బ్యాటర్ ని మరో లేయర్ కింద వేసుకొని మసాలా కనిపించకుండా కవర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని 20 మినిట్స్ పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది చూసారు కదండి ఎక్కడ తడి లేకుండా ఇడ్లీలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ని బయటికి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేట్ లోకి తీసుకోవాలి అంతేనండి మన ఎమ్మి ఎమ్మి మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది చట్నీ అవసరం లేకుండానే ఇడ్లీని చాలా ఇష్టంగా తినేయొచ్చు ఇడ్లీ తినని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు ఇలాంటి మరిన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్